గ్లామర్కి జేజమ్మ లాంటి అమ్మాయి, దేవసేనగా ఒక వీర వనితగా మనకు కనబడింది ఆల్రెడీ. ఇక బల్లాల దేవుడుగా బాలీవుడ్లో ఎప్పుడో పాగా వేశాడు. సో ఇట్లా ముగ్గురు ఎవరో కాదు, మనకు అందరికీ తెలిసిన వాళ్ళే. సో జక్కన్న 4 ఏళ్ళు నిర్విరామంగా కృషి చేసి తెరకెక్కించిన చిత్రంలో ఈ ముగ్గురు ముగ్గురే. సో మరి బాహుబలి 2 ది కంక్లూజన్, దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. హలో సార్. సో ది కంక్లూజన్, సో సినిమా రిలీజ్ అవుతుంది అనే టెన్షన్ పక్కన పెడితే అయిపోయింది అన్న రిలీఫ్ మాత్రం కనబడుతుంది ముగ్గురులో. ఇలాంటి గొప్ప సినిమా, మరి ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని మేమందరం కోరుకుంటాం. అండ్ ఇది అంటే వీళ్ళిద్దరు నాకన్నా పెద్దవాళ్ళు, సో నాకు ఈ చిన్న వయసులో వచ్చిందని నేను చాలా గర్వంగా ఉన్నాను. అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ అయిపోయిందన్న ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా ఉంది, మీ ముందుకు వస్తుంది, మీ ముందుకు రాబోతుంది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది మిస్ అవుతాం అనేది మనసులో ఉంటుందండి ఇప్పటికీ. వండర్ఫుల్ సార్. సో మొత్తం తెలుగు సినిమా మీద మొత్తం యావత్ ప్రపంచం దృష్టి తీసుకొచ్చిన సినిమా అంటే ఇదే అని చెప్పాలండి. సో 28కి రిలీజ్ అవబోతుంది, ఎలా ఉంది అనే రొటీన్ క్వశ్చన్ అడగం కానీ, సో అంచనాలకి మించి ఉంటుందని అయితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో అది ఏ రేంజ్కి వెళ్తుంది అంటే ఏం చెప్తారు? మంచి రేంజ్కి వెళ్ళాలని ఉంటుంది, ఫస్ట్ పార్ట్ కంటే బెటర్ ఉండాలని ఆశ ఉంటుంది, కానీ అది ఆడియన్స్ చెప్పాలి, మనం చెప్పకూడదు. సో శివుడు అలాగే బాహుబలి రెండు పాత్రల్లో ఎక్కడో నేను చదివాను. సో శివుడు పాత్ర చాలా తేలిక, బాహుబలి అనేది నిజంగా కష్టమైన ఇది అని. ఇష్టంగా ఇది చేశారు రెండు క్యారెక్టర్స్? ఇష్టంగా అమరేంద్ర బాహుబలి చేశాను, రెండు ఇష్టమే. బట్ శివుడికి బౌండరీస్ లేవు, శివుడు క్యారెక్టర్. అమరేంద్ర బాహుబలికి లాట్ ఆఫ్ ఒక 10-20 థింగ్స్ మైండ్లో పెట్టుకుని చేయాలి. సో అది దాటితే అంత క్యారెక్టర్ అంత బాగోదని పర్సనల్ ఫీలింగ్. సో ఐ ఫీల్ అమరేంద్ర బాహుబలే కొంచెం ఎక్కువ ఇష్టం. అనుష్ గారు, సో మీరు చెప్పండి. సో ఫస్ట్ పార్ట్లో దేవసేన ఒక పగతో రగిలిపోతున్న పాత్ర, సో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్గా సెకండ్ పార్ట్లో కనబడబోతుంది. సో ఎలాంటి ఫీస్ట్ ఉండబోతుంది ప్రేక్షకులకి? డెఫినెట్లీ కాస్ట్యూమ్స్ పరంగా లేదంటే లుక్స్ పరంగా అదే విజువలీ ఆల్ డెఫినెట్లీ కొంచెం చాలా బాగుంటుందండి. అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ యాక్టర్ దేవసేన క్యారెక్టర్స్ అండ్ క్వైట్ అన్ ఇంటెన్స్ క్యారెక్టర్, నాకు ఐ థింక్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నా కెరియర్లో. రానా చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ రాణి ఇప్పుడు కావాలన్నా ఇలాంటి పాత్రలు దొరకవు, తెలియదు మళ్ళీ వస్తాం తెలియదు. ఇంత పెద్ద ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇలాంటి సినిమాలు మీరు ముగ్గురు నిజంగా ఒక కీలకమైన మెయిన్ లీడ్స్గా చేశారు, రైట్? ఏ విధంగా అనిపిస్తుంది? నో డెఫినెట్లీ ఆల్ ఆఫ్ అస్ ఇన్క్లూడ్ మై డెఫినెట్లీ వాల్యూ ఇట్ అండి. మళ్ళీ ఎప్పుడు అనుకోలేదు బాహుబలి లాంటి ఫిల్మ్ చేస్తామని, అండ్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తుందని తెలియదు. బట్ వాట్ ఎవర్ బెస్ట్ వీవ్ హ్యాడ్ వీవ్ దీంట్లో వీవ్ గివెన్. సో చాలా ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్ కూడా అంత బాగుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ అంత చాలా బాగుంది. సో పార్ట్ 2లో యూ విల్ సీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ దేవసేన, మళ్ళీ ఫ్రమ్ రొమాన్స్ ఉంటుంది, దెన్ డిఫరెంట్ షేడ్స్ స్టిల్. దిస్ మూవీ, సో ఇదేంటంటే సినిమా పరిధిని దాటేసి నావెల్స్ అంటున్నారు, అలాగే దట్ యు నో మొత్తం ఒక 2000 థియేటర్స్ పైగా దీన్ని 2K నుంచి 4K మార్చి మరీ రిలీజ్ చేస్తున్నారు. రేంజ్ అయితే నిజంగా ఒక మెగ్నానిమస్ కనబడుతున్న ఇదైతే హీరానా. సో మీరు ఒక్కరు తప్ప ప్రభాస్ కానీ అనుష్క కానీ ఇక ఏ సినిమా ఒప్పుకోలేదు కెరీర్ ఇంత పీక్లో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు. ఐ థింక్ యా యూ డిడ్ ఇన్ ఫ్యూ మూవీస్ ప్రభాస్, బాహుబలి నుంచి మళ్ళీ ఒకటేసారి మీ చూస్తుంటే తెలుస్తుంది మళ్ళీ లీన్ అయ్యే పేరు సన్నబడి పేరు. అదే అంత ఆ జుట్టు ఆ బాడీ అండ్ రోల్ ఇంకా నాకు కూడా బోర్గొడేసింది. ఇంకొక 5 కేజీస్ పెడతారు నెక్స్ట్ ఫిల్మ్కి. ఇంకా రాజమౌళి లాంటి ఒక ఆయన గురించి చెప్పనక్కర్లేదు డైరెక్టర్, అటు నుంచి ఇటు వస్తే ఒక స్టెప్ సుజిత్ ఇస్ అ వన్ మూవీ డైరెక్టర్, రైట్? సో వాట్ ఈస్ దట్ నో క్యాచ్ దట్ యు అగ్రీ టు ద మూవీ? నాకు సుజిత్ ఒక 2.5-3 ఇయర్స్ ముందు ఒక లైన్ చెప్పాడు. సో 2.5-3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు దాని మీద. సో వెరీ యంగ్ ఫెలో, ఇంట్రెస్టింగ్ అండ్ ఎనర్జెటిక్ ఫెలో, సమ్ ఫ్రెష్ ఐడియాస్ ఇచ్చాడు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ ఫిలిం. అంటే కొంచెం రిస్క్ కదా, అంటే ఇప్పుడు అసలు ప్రేక్షకుల్లో ఉన్న ఎక్స్పెక్టేషన్సే కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాలు దాటేసి వెళ్ళిపోయారు, రైట్? సో ప్రభాస్ సినిమా వస్తుందంటే యూ హ్యావ్ టు యూనో కీప్ దట్ ఇన్ అ మైండ్ దట్ వేర్ ఆడియన్స్ ఇక్కడ ఒక్కడే కాదు అంతా ఉన్నారు అని చెప్పి.
సో వాళ్ళని ఏ విధంగా రీచ్ అవుతారు అంటే క్యారెక్టర్ అది ఎంత రీచ్ అవుతామో చెప్పలేమండి. బట్ మిర్చి చేసినప్పుడు కూడా కొత్త డైరెక్టర్ రైటర్ ఎప్పుడు డైరెక్ట్ చేయలేదు అన్నారు, బట్ ఇట్ వర్క్డ్. సో అంటే నాకు లక్కీలీ నాకు ఓన్ ప్రొడక్షన్ ఉంది, యూవీ ఉంది, వాళ్ళు కష్టపడుతున్నారు సినిమాని కష్టపడి మంచి హిట్ చేద్దాం అని. అండ్ సుజీత్ మిన్ని అందరు బాగా నమ్మాం, అండ్ యూవీ సపోర్ట్ ఉంది, అండ్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్ స్క్రిప్ట్ మీద ఉన్నాడు. సో విల్ రాణా, సో మీరు చెప్పండి. సో బల్లాల దేవా, ఓకే. సో ఇప్పుడు బాలీవుడ్లో నిజంగా మీరు సినిమాలు అంటే ఇక్కడ ఒక్కరే కాదు, దట్ యువర్ అన్ ఇండియన్ యాక్టర్ను, గాజీ కానివ్వండి లేకపోతే మిగతా సినిమాలు కూడా, రైట్? ఒక బాహుబలి లాంటి సినిమా అయిన తర్వాత రాజమౌళి గురించి ఆయనతో మాట్లాడుతుంటే మహాభారతం గురించి మాట్లాడుతున్నారు, దాంట్లో క్యారెక్టర్ ఖచ్చితంగా రాణాకు ఉంటుందని కూడా ఎక్కడో విన్నాము వస్తే కనుక, దట్ వాట్ ఈస్ యువర్ చాయిస్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ మై చాయిస్ అంటే ఇప్పుడు మహాభారతం నేను ఏ భాగం చేస్తుంటే ఆ భాగంలో పిక్ చేసుకుంటా. అంటే మహాభారతం అనేది ఇట్స్ సచ్ ఎ హ్యూజ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరన్నా మహాభారతం లాంటి ఒక అద్భుతమైన ఇతిహాసాన్ని సినిమా తెరకి తీసుకురాగలితే అది రాజమౌళి గారు ఒక్కళ్ళే అని బల్లగుద్ది చెప్పొచ్చండి. తెలుగు వాళ్ళుగా గర్వంగా మనం చెప్పొచ్చు ఆయన ఒక్కళ్ళే చేయగలుగుతారు ఇదని. అండ్ అలాంటి మహాభారతం కాకపోయినా ఒక ఇతిహాసం లాంటి ఒక బాహుబలిలో మమ్మల్ని అందరినీ ఒక ముఖ్య పాత్రలో మమ్మల్ని ఎంచుకున్నారు. సో విల్ ఆల్వేస్ బీ ఇండేటెడ్ టు హిమ్ టు వాట్ ఎవర్ హీస్ డూయింగ్. అండ్ నేను మొన్న ఎవరితో మాట్లాడుతున్నానండి, అండ్ నేను ప్రభాస్ మొన్న చండీగర్ వెళ్ళి వచ్చినప్పుడు ఫ్లైట్ వచ్చి ఢిల్లీ నుంచి మేము అర్ధరాత్రి 11:30 ఇప్పుడు ల్యాండ్ అయ్యామండి. ల్యాండ్ అయ్యి ఇంటికి వెళ్ళే దారిలో ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏదో ఫలానా ఏదో డబ్బింగ్ కరెక్షన్ లాంటిది ఏదో మాట్లాడాం. సో నేను ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ ఆయనతో గడిపి చిన్న కరెక్షన్లు, పెద్ద పెద్ద పనేం కాదు, బట్ చిన్న చిన్న కరెక్షన్లు అవి చేసుకుంటూ రాత్రి 2:30 అయిపోయింది. సో ఆ రోజు అంటే అంత టైర్డ్గా ఉన్నా అంత ఇన్ని ఊర్లు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాతో ఒక సంథింగ్ కాల్డ్ జాయ్ ఆఫ్ గోయింగ్ టు వర్క్ అండి. ఆయన అది ప్రతి క్షణం మాలో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారండి ఆయన. అండ్ ఆయనకున్న ఎనర్జీ ఆయన మాకు ఇస్తూ హీఈస్ మేడ్ దిస్ గ్రేట్ బ్యూటిఫుల్ ఫిల్మ్ బికాజ్ ఆయన ఎనర్జీ, ఆయన విజన్, ఆయన సిన్సియారిటీ ఆఫ్ టెలింగ్ అ స్టోరీ. అది తప్పితే ఆయన మనసులో వేరే ఏదో ఉండదు. ఒక గొప్ప కథ చెప్పాలి, ప్రేక్షకులకి ఒక అద్భుతమైన అనుభూతినివ్వాలి అన్న ఒకే ఒకటి ఆయన మైండ్లో ఉంటుందండి. అండ్ హీస్ పుట్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ గెస్ ఇఫ్ ఇట్స్ ద మహాభారత్, నాట్ ద మహాభారత్, ఇస్ మేకింగ్ ఎనీథింగ్, ఐడ్ లైక్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ ఎనీ వే. అంటే మేబీ హైపోథెటికల్ దట్ యు నో ఆమిర్ ఖాన్ ఆల్రెడీ రిజర్వ్డ్ ఇస్ శ్రీకృష్ణుడి క్యారెక్టర్, సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ నేను కర్ణుడు అన్నారు. సో మీరు అడిగితే ఏం చెప్తారు? నేను అడిగి అంటే చాయిస్ నాకుంటే మహాభారతం ప్రతి ఒక్క క్యారెక్టర్ నేనే వేస్తాను, నా మైండ్లో ఉండదు. అంటే అలా కాదు, బట్ ఐ వాట్ ఎవర్ హీ విషెస్ మీ టు డూ, ఐ బి వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్. అనుష్క గారు, సో మీ కెరీర్ ఎంత పీక్లో ఉందో దట్ నేను తెలుస్తూనే ఉంది. ఎవరైనా యూనో ఎక్కువ సినిమాలు చేస్తూ బాలీవుడ్లో ఛాన్సెస్ చేయడానికి ఉన్న దాంట్లో మీరు రిఫ్యూజ్ చేస్తూ వస్తున్నారు బాలీవుడ్ యూనో వచ్చిన ఛాన్సెస్ అని విన్నాం మేము. రిఫ్యూజ్ అని కాదండి, ఇప్పుడు నథింగ్ దట్ రియల్లీ ఇంట్రెస్ట్ మీద ఒక స్క్రిప్ట్ సంథింగ్ ఏదైనా ఒక ఇంట్రెస్ట్ రావాలి. నాట్ ఓన్లీ బాలీవుడ్, దట్స్ తెలుగు తమిళ్ ఏదైనా లాంగ్వేజ్ చేసినప్పుడు స్టోరీ నచ్చాలి, లేదంటే వాంటింగ్ టు వర్క్ విత్ అ పర్టిక్యులర్ డైరెక్టర్, సంథింగ్ హ్యాస్ టు బీ దర్. సో నథింగ్ లైక్ దట్ ఇప్పుడు వరకు అలాంటిది ఏది రాలేదు. సో ఏ క్యారెక్టర్స్ అంటే మీరు ఇన్ని వేరియేషన్స్లో క్యారెక్టర్ చేశారు, దట్ ఇన్ ఉమెన్ సెంట్రిక్ ఇన్నో మూవీస్ కూడా వచ్చాయి వెళ్ళాయి, ఇప్పుడు ఇంకా అనుష్క గారికి దట్ యూనో ఇంట్రెస్టింగ్గా అనిపించాలి అంటే ఏ ఉండాలి అసలు ఎలిమెంట్స్ సబ్జెక్ట్లు? ఫర్ మీ బేసిక్లీ ద స్టోరీ. నాకు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తాను నేను అనుకోలేదు. అండ్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీరు అడిగితే ఐ డోంట్ హ్యావ్, జెన్యున్లీ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మంచి స్క్రిప్ట్స్. సో బాహుబలి బిగినింగ్ అది రిలీజ్ అవ్వకముందు అంటే రాజమౌళి గారు చెప్పారు నేను ఇంత రేంజ్కి వెళ్ళిపోతుందని తెలియదు అని చెప్పి, తెలిస్తే కనుక స్టార్ కాస్ట్ ఇంకా పెద్దగా ఉండేది. అలాంటి జాగ్రత్తలన్నీ ఆబ్వియస్గా సెకండ్ పార్ట్లో మనకు కనిపిస్తాయి, దట్ టు రీచ్ దట్ యూనో ఇంకా ఎక్కువ రేంజ్లో వెళ్ళడానికి అనేది. సో ఈ ఫీస్ట్ విజువల్లీ కానివ్వండి లేకపోతే ఎమోషన్స్ పరంగా ఒక రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు, రైట్? సో ఏంటి ఇంకా ఇంకా ఎలిమెంట్స్ ఏంటి అంటే దట్ యూనో రిలీజ్ అవుతుంది చూడబోతాం, బట్ స్టిల్ విజువల్లీ యాక్షన్ మీ దీంట్లో 2 వార్స్ ఉంటాయి. అంత పెద్ద కాకపోయినా ఎస్ టైమ్ లైన్ పక్కన పెడితే 2 వేరే టైప్స్ వార్స్ ఉంటాయి.
విజువల్లీ మీకు కావాల్సినవి ఉంటాయి. దేవస్వామి సాంగ్ విజువల్లీ బ్యూటిఫుల్గా వచ్చింది అంటున్నారు అందరూ, మేము కూడా చూసాం కొన్ని. అండ్ మీకు ఎంత విజువల్ వచ్చినా, వార్స్ చూసినా, యాక్షన్ చూసినా, ఏం చూసినా మీకు సినిమాలో మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డ్రామా ఎమోషన్స్ మీకు గుర్తుంటాయి అనుకుంటున్నాము థియేటర్ నుంచి వెళ్ళి కానీ బయట. ఎంతైనా 4 ఏళ్ళు ఒక సినిమా కోసం నిజంగా క్వైట్ అలాట్ ఫర్ అన్ యాక్టర్. సో నెక్స్ట్ అంటే రాను చెప్పారు దట్ ఇలాంటి సినిమాలో ఛాన్స్ రావడమే నిజంగా చాలా గొప్ప విషయం. మీరు దానికి యూ యాడెడ్ యువర్ ఛార్మ్ ఇన్ టు ద మూవీ, బట్ ఇలాంటిది మళ్ళీ దట్ ఇంత కాలం ఏదైనా ఉండాలి అంటే నిజంగా ధైర్యం ఉందా మళ్ళీ? ధైర్యం లేకపోవడానికి ఏం లేదు, ఒకసారి ధైర్యం ఉంటే ఇంకోసారి ఉన్నట్టే, ధైర్యంకి డౌట్ లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ 4 ఇయర్స్ మళ్ళీ ఇలాగే చేయడానికంటే యాక్టర్స్ ఏజ్ హ్యాస్ సమ్ లిమిట్. లైక్ 35 ఫస్ట్ పార్ట్, 37 సెకండ్ పార్ట్, అంటే ఐ డిడ్ మై జాబ్ ఫర్ వన్ ఫిల్మ్. బట్ మేబీ నెక్స్ట్ టైం ఇలాంటి సినిమా చేయాలంటే ఐ నీడ్ సమ్ టైమ్ ఫస్ట్. అంటే నెక్స్ట్ అండ్ టైం చేసినా సరే మేబీ ఒక ఫిల్మ్ చేయకపోవచ్చు, 4 ఇయర్స్ 3 ఇయర్స్ కావాలంటే మేబీ ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో విత్ దట్. నేను ఒక్కడిని అడగడం కాదండి, టీవీ చూస్తున్న ప్రేక్షకులకి వస్తున్నాను, పెళ్లి గురించి ఎప్పుడు అడుగుతున్నా బాహుబలి తర్వాత అంటున్నారంట. సో ఇప్పుడు అట్టి ఇప్పుడు ఏమైనా చెప్తారు మాకు? నేను బాహుబలి తర్వాత నేను ఎప్పుడు చెప్పలేదు, చూద్దాం అన్నాను. సో ఇంకా చూడండి, గ్యారంటీ ఏం చెప్పలే కదా. ఓకే, సో అనుష్క గారిని అడిగితే ఏమంటారు? నో ప్లాన్స్ గెస్చర్ ఇచ్చారు మీకు. నేను చెప్పిందే మీకు గెస్చర్ ఇచ్చారు. సో రానా ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు కూడా, తల కూడా ఇప్పుడు ఇటు తిరిగి నన్ను క్వశ్చన్ అడగండి పెద్దవాళ్ళు. నేనేంటి యారానా, సో బల్లాల్ దేవా క్యారెక్టర్ దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది? మీరు పార్ట్ 1 చూసినప్పుడు అండి, నిజంగా ఆ సినిమా అనేది ఒక ఇంట్రడక్షన్ అండి. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, ఒక బాహుబలి కానివ్వండి, దేవసేవన్ కానివ్వండి, శివగామి కానివ్వండి, బల్లాల దేవుడు కానివ్వండి, కట్టప్ప కానివ్వండి, బిచ్చల దేవుడు, వీళ్ళందరూ క్యారెక్టర్స్గా మీకు పరిచయం అయ్యారు. ఒక పెద్ద విజువల్ ఎక్స్ట్రావగాన్సర్ వాళ్ళ క్యారెక్టర్స్ అర్థమైనవి, వాళ్ళు ఏమి చేయాలనుకున్న వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అర్థమైనవి. కానీ వాళ్ళు వాళ్ళ మధ్య నడిచిన డ్రామా అనేది మొత్తం అంతా పార్ట్ 2లో ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము పార్ట్ 1 వచ్చినప్పుడు కూడా మనసులో పార్ట్ 2 అనేది నిజంగా మా సినిమా అండి. ఎందుకంటే అందులో ఉన్న డ్రామా, మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా నేను మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు పార్ట్ 2తో మొదలుపెట్టి అండ్ వేరే కారణాల వల్ల వీ గాట్ పార్ట్ 1 అవుట్ అండ్ దెన్ కంటిన్యూడ్ బ్యాక్ విత్ పార్ట్ 2. బట్ ఈ సెకండ్ భాగంలో దేర్ ఇస్ మచ్ లాట్ మోర్ టు సీ అండి. వెదర్ ఇట్స్ ఇందాక మీరు అన్నట్టు, ప్రభాస్ గారు అన్నట్టు డ్రామా కానీ, వెదర్ ఇట్స్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆల్ దీస్ యాక్టర్స్ ఆర్ ద క్యారెక్టర్స్, వెదర్ రిలేషన్షిప్ బిట్వీన్, వెదర్ ఇస్ ది ఎమోషన్ ఆఫ్ రివెంజ్, వెదర్ ఇస్ ది ఎమోషన్ ఆఫ్ వార్, అంటే యూ విల్ సీ ఎవ్రీథింగ్ ఫార్ ఫార్ మోర్ ఎక్స్ట్రావగెంట్ దెన్ వాట్ యూ సో అన్ పార్ట్ 1 అండి. ఇప్పుడు మేము పార్ట్ 1 చేసేటప్పుడు అది మనం కేవలం ఒక తెలుగు సినిమాగా చేసాము, తెలుగు సినిమాకి మించి భారీ బడ్జెట్లతో కానీ దాని ప్రతిదీ, అంటే ఎవ్రీథింగ్ వెంట్ టు ద నెక్స్ట్ స్టెప్. అండ్ అది సెకండ్ పార్ట్ చేసేటప్పుడు బాహుబలి అనేది మనం నేషనల్ వైడ్ మనం ఒక బ్రాండ్గా క్రియేట్ చేయగలిగేవాడు. అంటే ఒక తెలుగు సినిమా అన్నది ఒక బాంబేలో కానివ్వండి, ఇంటర్నేషనల్గా కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో కానివ్వండి, బాహుబలి అనేది మేము వివిధ రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడుతున్నాం కాబట్టి అర్థమవుతుంది అది మన తెలుగు సినిమా అయినప్పటికీ అది వాళ్ళ ఒక ఇండియన్ సినిమాగా వాళ్ళు భావించారు. దే ఓన్ ఇట్ అండ్ దే మేడ్ ఇట్ దాట్. అండ్ నేను మొన్న అసలు చండీగఢ్ గురించి కాన్స్టెంట్ చెప్తుండే, మొన్న వచ్చాను కాబట్టి ఆ కాలేజ్లోకి వెళ్ళినప్పుడు మొత్తం అందరూ సర్దర్జీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మాకు హిందీ సరిగ్గా రాదు, ఏం మాట్లాడతాం, పంజాబీ అసలే రాదు, వాళ్ళందరూ బాహుబలి అని చెప్పడం, అది వాళ్ళ సినిమాలాగా వాళ్ళు ఓన్ చేసుకోవడం, అక్కడ కూడా ఇమెన్స్గా చేయడం. సో ఇట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ టు మేక్ అ ఫార్ ఫార్ గ్రేటర్ పార్ట్ 2. సో దిస్ రియలీ ఈజ్ ద రియల్ ఫిల్మ్ ఫర్ మీ. At the same time, ante mana adantha enjoy untundo, it's equally challenge kadandi, because you know only Bollywood actors, wherever they go, you know, any corner of the country, vallaka recognition ostundi that you know baita Bollywood adi maru oka cinema totti meeku vachedu nijanga that you know it's a challenge also, right? You know, heroines thought that when I interact them, that everybody, pretty much everyone said that you know they were feeling bad about like for not being part
బీయింగ్ ఏబుల్ టు పార్ట్ ఆఫ్ బాహుబలి. అలాంటి ఒక లీడ్ క్యారెక్టర్లో అనుష్క గారు రైట్ చేశారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవబోతుంది ఆల్ ఇండియా వైడ్, దట్ యూ యాజ్ దే సెడ్ దట్ రికగ్నిషన్ వేరు స్టార్డమ్ వేరు అనేది, దట్ బాలీవుడ్లో ఛాన్స్ వస్తే మళ్ళీ. ఓకే, సో ఇంతకుముందు మీరు చెప్పారు అంత ఇంట్రెస్టింగ్ ఏది రాలేదు ఇప్పటి వరకు అని. It depends on, I'm open to any language, I'm open to all languages. I don't have a ee language cheyali ad cheyakudani assale em ledu, but main thing is something has to do, you should feel that want, drive to want to do it. That's the only criteria I have. Okay, Prabhas gar straight Hindi movie gurinchi chaala mandi edhu chustunnaru ant emo ade manchi konni offers vachinandi maybe soon. సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే దట్ నో ఇస్ ఎనీ స్పెషల్? అలాగనే ఇప్పుడు లేదండి, ఇలా క్యారెక్టర్స్ చేయాలని అప్పుడు నా మైండ్ సెట్ బట్టి ఆ కథ బట్టి, లేకపోతే కథ బట్టి నా మైండ్ సెట్ మారచ్చు, నా మైండ్ సెట్ బట్టి కథ రావచ్చు. అగైన్ అనదర్ దట్ హైపోథెటికల్ నో క్వశ్చన్. ఈ సినిమాలో నిజంగా అంటే బాహుబలి ఉన్న క్యారెక్టర్కి దీటుగా బల్లాలదేవ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఒక్కోసారి అది ఆ సినికల్ ఎక్స్ప్రెషన్స్ తోటి కొంచెం అటువైపు కూడా వెళ్తూ ఉంటుంది. అది ప్రభాస్ చేస్తే ఎలా ఉంటుందనే ఒక ఐడియా వస్తే చేయనివ్వరండి అసలు. ఎందుకంటే పెద్దనాన్న గారు కూడా నెగిటివ్ షేడ్ చేశారు స్టార్టింగ్ లో. సో అలాంటిది వస్తే దట్ యు విల్ యు టేక్ ఇట్ అస్ ఛాలెంజ్? అంటే డిపెండ్స్ అండి, అంటే చాలా ఆస్పెక్ట్స్ చూసుకుని బట్టి నెగిటివ్ షేడ్ చేయాలని ప్రతిసారి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్లా సెకండ్ పార్ట్ లో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేశారు, దానికి ఎంత కష్టపడ్డారు అనేది వి గోన్ విట్నెస్ దట్. సో యు నో వాట్ ఆల్ దట్ యు హాడ్ బీన్ త్రూ టు బి ఎ దేవసేన ఎ వారియర్. మే ఆల్ ఆఫ్ us హాడ్ అవర్ మన ట్రైనింగ్ ఉండింది. వి హాడ్ టు గో త్రూ సోర్డ్ ఫైటింగ్, లెర్నింగ్ హౌ టు వీల్డ్ ఆఫ్ సోర్డ్, ఆర్చరీ. దెన్ దానికి ముందు వి హాడ్ పిటేన్ మాస్టర్ దట్ వియట్నాం నుంచి వచ్చారు. కొంతమంది వచ్చి మాకు ట్రైన్ చేశారు 6 మంత్స్, నాకు రాణాకి దేవసేనకి. సో బిట్వీన్ వి ఆర్ సో బ్యాక్ టు బ్యాక్ రుద్రమాదేవి బాహుబలి రెండు కూడా ప్రిటీ మచ్ ఈ క్యారెక్టర్స్. అంటే మీరు అసలు ఒక రేంజ్ వారియర్ అయిపోయారా? వారియర్ కాదు, అయిపోయారండి వారియర్. మాట్లాడుతున్నారు ఓకే, నాకు తెలిసి ఇంత మాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో డౌట్ నాకు. అరుంధతి పట్టుకుని తిరుగుతున్నారు కత్తి, మీరు పక్కనే బెడ్ పక్కన కూడా పెట్టుకుంటారా అని క్వశ్చన్ అడగాలి. మీరు ఎవరి మీద భయంతో బల్లాలదేవుడు? బల్లాలదేవుడు కాదు, మీరు అలవాటు అయిపోయి అనుష్క గారు మిర్చి అయిపోయిన వెంటనే బాహుబలి మీ కాంబినేషన్. సో మిర్చి పార్ట్ 2 వస్తే బాగుంటుందనేమో అని మాకు అనిపిస్తుంది. మిర్చి పార్ట్ 2 ఎందుకండి? కొత్త సెట్ మీ బాయ్ మీ టు ఆస్క్ దట్ యు నో విత్ ప్రభాస్ అగైన్. అంటే మిర్చి నచ్చలేదా పార్ట్ 2 ఎందుకు? అంటే బాహుబలి నచ్చలేదా సార్? బాగుంది కదా బాహుబలి, నచ్చి పార్ట్ 2 కూడా చేసి మిర్చి మాత్రం ఎందుకు పార్ట్ 2 వద్దు? లేదు మీరు కొంచెం గట్టిగా అడగాలి. సో ఆస్కింగ్ యు దట్. నో, డెఫినెట్లీ విల్ డు న్యూ స్క్రిప్ట్. బాహుబలి పార్ట్ 2 చేసినా నీకు ఓకే, కానీ మిర్చి పార్ట్ 2 నీకు వద్దు. వంశీ ప్రమోద్ ఫోన్ చేయండి ఒకసారి, బాహుబలి లో కొంచెం టార్చర్ పెట్టమని. మై నెక్స్ట్ ఇస్ ఎనీవే విత్ యూబీ క్రియేషన్, బాగమతి చేస్తున్నాను. ఓకే, విత్ ప్రభాస్? లేదు, ఇట్స్ ద సేమ్ యూబీ. సేమ్ హీరో ఓరియంటెడ్ ఫిల్మ్, అనుష్క ఇస్ ద హీరో. Yeah. That is the... But Rana బయటికి చెప్పారు కానీ ఎక్స్పెరిమెంటల్ అని, దట్ యూనో వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద మూవీస్ ఆర్ ఆఫ్ ద మూవీస్ మీరు ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నట్లు. జీరో సైజ్ జీరోవే కానివ్వండి, మళ్ళీ బాహుబలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నాట్ దట్ ఈజీ. యూనో వై యూ టేక్అప్ దట్ సో అంత ఛాలెంజ్ తీసుకోవాల్సింది ఏంటి అంటే, పుట్టిన దగ్గర నుంచి కత్తి ఛాలెంజ్ అనేది అలవాటు అయిపోయింది. ఓకే, నచ్చింది స్టోరీ. యాక్చువల్లీ నేను ఫస్ట్ విన్నప్పుడు ద హోల్ స్టోరీ ఇస్ అబౌట్ అ గర్ల్ హూస్ అమ్మ పెళ్లి చేయాలని ఉంది, కానీ నువ్వు ఫస్ట్ లావ్ తగ్గాలి, పెళ్లి అయిన తర్వాత ఏదైనా చేసుకొని. దట్ సంథింగ్ విచ్ ఐ కనెక్టెడ్ అ లాట్, నాట్ నా పెళ్లి అని కాదండి. నో, ఇట్స్ బికాస్ ఐ హావ్ సీన్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఐ వాస్ టు టీచ్ యోగా. సో 6 ఇయర్స్ ఐ వాస్ టీచింగ్. అప్పుడు నుంచి ఐ హావ్ సీన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ లాట్ ఆఫ్ విమెన్ గో త్రూ దిస్, వేర్ పేరెంట్స్ నో 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 వన్స్ టు పెళ్లి చూపులు ఉంటుంది, తగ్గు ఏదైనా చేయదు. యునో దట్స్ వన్ వెరీ సెన్సిటివ్ టాపిక్ విచ్ ఇస్ వెరీ వెరీ కామన్, నాట్ ఓన్లీ ఇన్ సౌత్, మొత్తం ఇండియాలో ఇట్స్ సంథింగ్, ఎట్లీస్ట్ ఫర్ ఆ కల్చర్ ఇట్ చాలా కామన్. సో ఆ లైన్ చెప్పినట్టే సంథింగ్ విచ్ ఐ కనెక్టెడ్ టు. సో ఐ జస్ట్ ఫెల్ ఐ వాంట్ వెరీ స్ట్రాంగ్లీ వాంటెడ్ టు డూ ఇట్. చాలామంది వద్దన్నారు అప్పుడు.
వద్దంటే అక్కడ ఉంటారు అంట. కానీ ఐ ఫెల్ట్ లైక్ గ్రేట్ డూయింగ్ దట్ ఫిల్మ్, అండ్ వెన్ ఐ సా ద ట్రైలర్ అండ్ ఆల్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ క్యూట్ ఆల్సో. ఓకే, మళ్ళీ రాజమౌళితో సినిమా అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు రాజమౌళి గారు ఎంత మెటిక్యులస్గా ఉంటారు తీయటమే కానీ ఆ స్టోరీ గురించి ఆ నేరేషన్ ఇదంతా కానీ, దీని అంతట్లో డైరెక్టర్ ఇస్ అ కెప్టెన్ ఆఫ్ అ షిప్ షిప్ అంటారు, ఇంకో భాషలో ప్రిన్సిపల్ అని కూడా అంటారు. ఎప్పుడైనా మనం కోపమో లేకపోతే చిరాకో తిట్టుకోవడం ఉంటూ ఉంటుంది, అలాంటి సందర్భం ఏదైనా ఉందా అండి? అసలు అంటే మీరు పొద్దున్న అంటే సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ గడిపాము, ప్రతి ఒక్క రోజు ఆయన మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు తప్పితే, అండ్ హీల్ కీప్ రీఇన్స్టాలింగ్ అండ్ ఇన్ యూ ద ఫేత్ ఆఫ్ వాట్ సినిమా ఇస్ అండ్ వాట్ అన్ యాక్టర్ రియలీ ఇస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ దట్ వర్డ్స్, నో కంపారిజన్. జేమ్స్ క్యామరన్ అనేది నేను చాలా ఫేవరెట్ డైరెక్టర్, నాకు నేను చాలా ఇష్టం. నాకు స్పీల్బర్గ్ అంటే జేమ్స్ క్యామరన్ ఇష్టం. అయినా సరే ఇండియన్ జేమ్స్ క్యామరన్ ఆఫ్రికన్ స్పీల్బర్గ్ ఏంటండి, అసలు వర్డ్స్ ఏంటి, అసలు ఏంటది. హీఈస్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. ఈ రాజమౌళి గారికి కూడా జేమ్స్ క్యామరన్ ఇష్టం, ఆయన ఇన్స్పైర్ అవుతారు, ఆయనకు కూడా ఫేవరెట్ ఫిల్మ్. బట్ ఇది ఏంటి అసలు ఇండియన్ జేమ్స్ క్యామరన్ ఆంధ్ర సల్మాన్ ఖాన్ లో ఏంటి అసలు ఏంటి ఎప్పుడు మారుతాం. It's an Hollywood thing that, you know, where they give award, which is called Oscar. So why do we have to compare with them? Valid. Depends on where you are. Definitely, manakanta, nen malli alen takku cheyaledu. Al manakanta definitely ekku the technical wide, the range of the films, what they have done. Ante chavar man Indian directors ki, man producers ki, actors ki, andaru inspiration hai. Alen takku kadu, manakanta ekku ve kavachu. Kani ఎక్కువ తక్కువ పక్కన పెడితే అసలు ఏంటి కంపారిజన్, ఏంటి ఎప్పుడు మానాలి మనం. ఇండియన్ జేమ్స్ క్యారన్ ఆంధ్ర సల్మాన్ ఖాన్, మనం హిందీ వాళ్ళు వెళ్తే అదేంటి స్టాలిన్ హిందీ స్టాలిన్, ఒకసారి డెఫినెట్గా మనం ఆశిద్దాం. సో బాలీవుడ్ యాక్టర్స్ చూసి యూనో బాహుబలి అని అని అనే రోజు వచ్చేసిందని మేము అనుకుంటున్నాం. యూనో వి సీరియస్లీ విష్ ఫర్ దాట్. ఇంకా సార్, సో ప్రేక్షకులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు అంటే దట్ వాట్ యు సే మా సైడ్ నుంచి, సాక్షి నుంచి. So I should thank fans ki, thanks a lot, love you, and audience ki, na fans ki andaru kalisi maaku pedda hit icharu. Hope mimmalni part 2 kuda inka enjoy entertain chestam anukuntunnam. Hope for this, wishes all the best, thank you. So mee meeda kontamandi chaala mandi kontamande kaadu disappoint ga kuda unnarandi first part chusi, enduko meeku verega cheppanakkaru. అనుష్క గారిని చూద్దామని వచ్చిన వాళ్ళు మీరు అలా అది తిప్పుతూ ఉంటారు, పుల్లలు ఏరుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఏ ఉండబోతుంది దట్ వాళ్ళకి చెప్తే దే విల్ బి యూనో మచ్ మోర్ ఎక్సైటెడ్. మీరు చూసింది ఒక ఇట్ వాజ్ స్మాల్ బిట్ ఆఫ్ దట్ క్యారెక్టర్స్ దేవచన క్యారెక్టరైజేషన్లో. పార్ట్ 2లో డెఫినెట్లీ విజువలీ వెదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లామర్ as your one glamour, the songs, intensity of scenes, anni untundandi. So definitely not only Devasena character, all the characters, and definitely fans andarni, audience and prati okaru from the media press, andru who have been innelu they've been supporting us, mana work chestanu no. సో మనకి ఆ రామోజ్ ఫిలిం సిటీ ఎంటర్ అయితే వీ డోంట్ నో వేరే అదర్ డిఫరెంట్ ఏం బయట ఏం జరుగుతుందని, బట్ వాళ్ళ సైడ్ తరఫు నుంచి దే హవ్ బీన్ కాన్స్టెంట్లీ సపోర్టింగ్ బాహుబలి అండ్ బాట్ అస్ సో ఫార్. సో ఐ వెయిటింగ్ అంతా వర్త్ ఆఫ్ ఇట్ అని ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నా. ఇట్స్ ఐ డెఫినెట్లీ ఫీల్ ఇట్స్ వర్త్ అండి, అండ్ అండ్ వీ డెఫినెట్లీ వాంట్ టు హియర్ ద సేమ్ థింగ్స్ ఫ్రమ్ యు ఆల్ దట్ ఇట్ వాస్ వర్త్ ఇట్. సో దట్ వాస్ ద ఎఫర్ట్, ఐ యామ్ ష్యూర్ అండ్ వీ కెన్ బెట్ ఆన్ ఇట్ రానా. సో ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మీ యాంటాగనిజం కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్లో అది పీక్స్కి వెళ్ళిపోతుందని విన్నాం. సో ఏం చెప్తారు మా వ్యూవర్స్కి? వ్యూవర్స్కి ఏముందండి అంటే ఐ జస్ట్ హావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ ది సపోర్ట్, ఆల్ ది స్ట్రెంగ్ దే హావ్ గివెన్ ఫర్ పార్ట్ 1. అండ్ బాహుబలి అనేది ఒక తెలుగు సినిమా నుంచి దాటి ప్రపంచవ్యాప్తంగా ఇంత ఫేమ్, ఇంత ప్రఖ్యాత పొందింది, అండ్ దాంతో ఆ మీరందరూ ఇచ్చిన బలంతో వీ కుడ్ మేక్ అ ఫా ఫా గ్రేటర్ పార్ట్ 2. And I hope they just enjoy it and love us as much. Wonderful, and wish you all the best. Thank you. So we'll again malli kaluddam. So bhayankaranga pedda hit ayin tarvata, we sincerely look forward to that. Thank you. Thanks for being with us. Thank you.